విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఓపికగా ఉంటున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. తమ మంచితనాన్ని అసమర్థతగా భావించొద్దని అన్నారు. కరీంనగర్లో జిల్లా స్థాయి టిఆర్ఎస్ సభ్యత్వ సన్నాహక సమావేశం జరిగింది. లాఠీ దెబ్బలు తిని రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర టిఆర్ఎస్ కార్యకర్తలది అన్నారు గంగుల కమలాకర్. టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరాశ పడవద్దని, త్వరలోనే అందరికీ సముచిత స్థానం ఉంటుంది అన్నారు. పార్టీని వీడిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ కావాలంటే ప్రతి ఒక్కరికి చేయించి మీ అందరిని కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి మరొకసారి మీకు చెప్తున్నాం. చాలా మంది పెద్దలు మాట్లాడారు, ఆ మాటలు తెలియకోలేకుండా అంతిమంగా ఒకటే, ఈరోజు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ వెన్నుదన్నులు అందించారు, లాఠీ దెబ్బలు తిన్నారు, రాష్ట్రం కోసం సాధన కోసం టీఆర్ఎస్ మిమ్మల్ని నడిచారు, అధినేత మిమ్మల్ని నడిచారు, మిమ్మల్ని ఎప్పుడు ఒక పార్టీ విస్మరించదని చెప్పి క్లియర్ గా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం చెప్పింది మీకు చెప్పడం జరుగుతుంది. త్వరలోనే నా గుర్తు ప్రకారము అందరికి సముచిత న్యాయం కల్పిస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఎవరు నిరాశపడకండి, దయచేసి ఎవరు నిరాశపడకండి, ఆలస్యం అయినంత మాత్రాన నిరాశపడకండి. ఇంతసార్గా ఫలం మీట్ అవుతాయి అన్నట్టు ఆలస్యమైన కూడా అందరినీ సంతృప్తి సంతోషం చేసే వ్యక్తి కేసీఆర్ గారు.